ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంటర్నేషనల్ నమస్కారం సుమన్ టీవీకి ఇరవై ఎనిమిదిన చంద్రగ్రహణం ఏర్పడిపోతుంది ఈ చంద్రగ్రహణం ఏ దేశాలపై ప్రభావాన్ని చూపిస్తుంది ఏ దేశాల్లోనే మాక్సిమం కనిపిస్తుంది అలాగే వారు పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఏంటి అక్కడ అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ నంది పట్ల శ్రీహరిశర్మ గారు గురుగారు నమస్కారం అండి మాగత్థ వివ సంపృక్తౌ వాగత్ ప్రతిపత్తయతరౌ వందే పార్వతీ పరమేశ్వర అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధిద్ధం భిక్షాందేహీ పార్వతి మాతార్దేవి పితేవో మహేశ్వర బాంధవా శివభక్త స్వదేశో భునత్ర సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపురంపరా ఆదిత్యాయ సోమాయ మంగళలాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగత్కరు పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీభారతిర్థమహస్వామిలవారికి శ్రీ 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 విధుశేఖర భారతి తీర్థ మహాస్వాముల వారికి కంచకామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంతో పాటుగా ఇతర ఏ ఏ దేశాల్లో విదేశాల్లో ఎక్కడ కనిపిస్తుంది చంద్రగ్రహణం అనేటువంటిది అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రోజున మనకు భారతదేశంలో ఏర్పడుతుంది పాక్షిక చంద్రగ్రహణం అశ్విని నక్షత్రయుక్త చంద్రగ్రహణం అయితే ఈ చంద్రగ్రహణం అనేటువంటిది గ్రహణాలు సర్వే సర్వత్రా ప్రతి నెలలో ఎక్కడో ఒక చోట ప్రపంచ మొత్త వ్యాప్తంగా ఏర్పడుతున్నాయి అయితే ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణం అనేక దేశాలలో విస్తరిస్తుంది అనేక దేశాలలో కనబడుతుంది మన భారతదేశమే కాకుండా ఏసియా ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో అనగా రష్యా జపాన్ చైనా ఇలా అన్ని దేశాలలో అలాగే ఆస్ట్రేలియా అలాగే యూరప్ కంట్రీస్లో అలాగే నార్త్ అమెరికా నార్త్ అమెరికాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఇవన్నీ కూడా ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది అలాగే సౌత్ అమెరికా చూసుకున్నట్లయితే సౌత్ అమెరికా ప్రాంతంలో అనగా ఈస్ట్ ప్రాంతంలో మాత్రమే ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం ఏర్పడుతుంది కాబట్టి ఈ చంద్రగ్రహణం అనేటువంటిది భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో దాదాపు రెండు వందల దేశాలలో ఈ యొక్క చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి రెండు వందల దేశాల్లో నివసిస్తున్నటువంటి తెలుగు ప్రజలతో పాటు అందరి ప్రజలకి కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేటువంటిది ఉంటుంది తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఈ యొక్క గ్రహణాన్ని మేషరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఆ మేషరాశిని బేస్ చేసుకుని ఉన్నటువంటి అనేక కొన్ని రాశులలో జన్మించినటువంటి వారికి దుష్ప్రభావాలు అనేటువంటివి ఉంటాయని చెప్పవచ్చు గురుగారు ఇక్కడ అంటే మన భారతదేశంలోనే మనకి రాత్రి సమయంలోనే చంద్రగ్రహణం ఏర్పడుతుంది మిగతా దేశాలలో చూసుకుంటే మనకి అదే వాళ్ళకి పగలు కూడా ఉండి ఉండవచ్చు సో ఆ సమయంలోని వారు పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు ఏమైనా ప్రత్యేకంగా ఉన్నాయా తప్పకుండా ఇప్పుడు మనకు భారతదేశానికి విషయానికి వచ్చినట్లయితే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఇప్పుడు చెప్పబోయేటువంటి టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైమింగ్స్ని భారతదేశానికి టైమింగ్స్గా మార్చుకొని దాన్ని మీ కంట్రీకి ఏ టైమింగ్గా మారుతుందో దాన్ని మీరు మార్చుకోండి భారతదేశంలో ఈ పాక్షిక చంద్రగ్రహణం అనేటువంటిది ఇరవై ఎనిమిది మధ్యరాత్రి తెల్లవారితే ఇరవై తొమ్మిది అనగా ఒంటి గంట నాలుగు నిమిషాలు వన్ ఫోర్ ఏఎం స్టార్ట్ అయి రెండు గంటల ఇరవై మూడు నిమిషాలు టూ ట్వంటీ త్రీ ఏఎం వరకు ఉంటుంది అంటే ఒంటి గంట పంతొమ్మిది నిమిషాలు సుమారుగా ఈ యొక్క గ్రహణ ప్రభావం భారతదేశంలో ఉంటుంది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ భారతదేశ కాలమానాన్ని మీ యొక్క దేశంలో నివసిస్తున్నటువంటి కాలమానానికి తర్జుమా చేసుకొని కన్వర్ట్ చేసుకొని అప్పుడు ఆ టైమింగ్స్ని మీరు పాటించండి ముఖ్యంగా ఈ మేషరాశిలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మేష వృషభ సింహ తుల ధనుసు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గ్రహణ దోషం యావత్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏర్పడుతుంది కాబట్టి ఈ రాశుల్లో జన్మించినటువంటి వారు ఆ గ్రహణ సమయంలో ఇష్టదేవత ఆరాధన చేసుకోవాలి లేదు ఈ ఈ యొక్క గ్రహణం తదనంతరం మీరు చేసుకోలేకపోతారు మీకు మా సమయంలో కొంత కొన్ని ప్రాంతాల్లో కొన్ని దేశాల్లో జన్మించే ఉన్నటువంటి వారికి మధ్యాహ్నం కావచ్చు ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు అందరూ బిజీ లైఫ్లో వాళ్ళు అందరూ చేసుకోలేరు కదా కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మేష వృషభసింహ కన్యతుల ధనుసుమకరం మీన రాశిలో జన్మించినటువంటి విదేశాల్లో ఉన్నటువంటి వారి కోసమే ఈ యొక్క ఇరవై తొమ్మిదో తారీఖు రోజున క్షేత్రంలో గ్రహణ పీడా దోష నివారణ పూజలు మా పీఠమాధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వారు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఎలా నమోదు చేసుకోవాలి ఆ దోష పరిహారం నుంచి ఎలా బయటపడాలని ఇక దీనికి సంబంధించి ఇష్టదేవతారాధన ఎలాగో చేసుకోమన్నాం మీకు సంబంధించిన ఆ టైంలో ఆ తదనంతరం మీరు దగ్గరలోని దేవాలయానికి వెళ్ళి చంద్రప్రతిమ వెండిదైన కానీ బంగారం దగ్గర కానీ చంద్రప్రతిమ నాగప్రతిమ తెలుపు వస్త్రము యాష్ కలర్ ఉండేటువంటి వస్త్రము మరియు రాహుగ్రస్తము కాబట్టి మినుములు చంద్రగ్రహణం కాబట్టి బియ్యము ఇవన్నీ కూడా పాలు పాల సంబంధమైనటువంటి వస్తువులు అవసరం ఉంటే ఒక వెండి స్క్వేర్గా ఉండేటువంటి వెండిది కూడా కాయిన్ లాంటిది కూడా తీసుకొని దగ్గరలోని పండితుల దగ్గరికి వెళ్ళి మమ జాతకరీత్యా చంద్రోపరాగ సమయే పాక్షిక చంద్రగ్రహణ దోష పరిహారార్థం బింబ సహిత తండ్రుల సహిత వస్త్రదానం కరిషి అని చెప్పి సంకల్పం చేసుకుని ఆ బ్రాహ్మడికి దక్షిణతో సహా మీరు తీసుకుపోయినటువంటి వస్తువులు ఇవ్వండి ఇది ఒక రకంగా చేసుకునేటువంటి పద్ధతి కాబట్టి ఈ రకంగా మీరు చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ యొక్క గ్రహణ దోష ప్రభావం నుంచి మనం బయటపడతాం ఎందుకనంటే ఈ యొక్క గ్రహణ దోష ప్రభావంతో పాటు అదనంగా శని దోష ప్రభావం కూడా కొన్ని రాశులు గురవుతున్నాయి కాబట్టి శని కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మకర కుంభ మీన రాశి వారికి ఏలనాడు శని కాబట్టి మీనరాశి మకర రాశి ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణ దోషానికి గురవుతుంది అలాగే వృషభ రాశికి కంటక శని కాబట్టి గ్రహణ దోషము శని దోషము ఈ యొక్క సంబంధించినటువంటి గ్రహణము దోషము శని దోషము వృషభ రాశి వారికి కూడా ఉంటుంది అలాగే సింహరాశి వారికి దాంపత్య శని దోషం గ్రహణ దోషం దా శని దోషం అలాగే తులారాశి వారికి యోగ శని దోషం కాబట్టి గ్రహణ దోషంతో పాటుగా శని దోషం కూడా ఈ యొక్క సంబంధించినటువంటి మకర మీన వృషభ సింహ తులారాశి ఈ ఐదు రాశిలో ఉన్నటువంటి వారికి గ్రహణ దోషంతో పాటు ఈ సంబంధించినటువంటి శని దోషం కూడా ఉంది కాబట్టి ఎక్కువగా సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అంటారా లేదా నవగ్రహ ఆలయాలకు మాత్రం శివాలయాలకు ఏ ఆలయానికి వెళ్ళినా అయితే చాలమ్మ చక్కగా వెళ్ళి సంకల్పం చెప్పుకొని ఇచ్చినట్లయితే తప్పకుండా ఆ గ్రహణ శాంతి కలుగుతుంది గురువుగారు మరి ముఖ్యంగా మనం దర్భను ఉపయోగిస్తాము కదా ఈ సమయంలో మనం తినే ఆహార పదార్థాల్లో కూడా దర్భనే ఎందుకు మనం వాడతాం దీని యొక్క ప్రాధాన్యత ఏంటి దర్భ అనేటువంటిది మనకు అనాదిగా శిష్టాచార సాంప్రదాయంలో మనం దీన్ని వాడుతున్నాం మనకు భీష్మ పితామహు కూడా తండ్రి చనిపోతే తండ్రి పిండ ప్రధానం అనేటువంటిది దర్భల మీదనే చేశాడు ఇది మనకు వేద వ్యాస ప్రోక్తమైనటువంటి మహాభారతంలో కనబడుతుంది అలాగే రాముడు కూడా ఆ విధంగానే ఆచరించాడు కాబట్టి రాముడి కాలం నుంచే మనం అంటే మనకు తెలిసి రాముడు కృష్ణుడు వీళ్ళు పురాణ పురుషులు కానీ ఇంతకంటే ముందు కూడా చరిత్ర జరిగింది సత్యహరిశ్చంద్రుడు కూడా ఉన్నాడు కదా ఈ భూమి మీద అనేటువంటిది ఏర్పడినప్పటి నుంచి కూడా దర్భలకి అనేకగా గొప్పగా విశిష్టత ఉన్నది దర్భల్ని మనం ప్రతి పూజలో మనం వాడుతూ ఉన్నాము కాబట్టి ఆ పూజా ఫలితాన్ని మనం పొందుతున్నాము మనము తెలిసో తెలియకో అని కానీ మన పురాతన శాస్త్రవేత్తలు కానీ మన జో మన పండితులు కానీ లేకపోతే మన మహర్షులు కానీ మానవాళికి ఉపయోగించే పదార్థాలనే వాళ్ళు మనకు తెలియజేశారు కాకపోతే ఎటొచ్చి మన దౌర్భాగ్యం ఏంటంటే మన ధర్మాన్ని మనం పాటించట్లేదు మన కంటితో మనమే పొడుచుకుంటున్నాం అందుకనే ఈ దర్భపుల్లలు ఏంటి ఇవి పెడితే ఈ సంబంధించినటువంటి గ్రహణం వచ్చినప్పుడు దర్భపుల్లలు పెడితే ఆ గ్రహణ దోషం పోతుందా పదార్థాలకన్నీ కూడా ఏం కాదా అంటే మనం మనము క్వశ్చనింగ్ చేసేవాళ్ళమే తప్ప ఏనాడు కూడా దాన్ని మనము క్వశ్చనింగ్తో పాటు దాని యొక్క రీజన్ని మనం ఆలోచించలేకపోతున్నాం అదే ఆంగ్లేయుడు బయటివాడు చేశాడు రీసెర్చ్ చేశాడు తెలుసుకున్నాడు అతి నీలలో కిరణాలు ఈ గామా రేస్ ఎక్స్ రేస్ అనేటువంటి ఉంటాయి కదా ఈ అతి నీల అల్ట్రావైలెట్ రేస్ ఇవన్నీ కూడా వాటి యొక్క రేస్ నుంచి వచ్చే దుష్ప్రభావాన్ని తగ్గించగలిగే శక్తి ఈ దర్భలకు ఉందని గ్రహించి వాడు స్టేట్మెంట్ చేశాడు చక్కగా దాన్ని అప్పుడు స్టేట్మెంట్ చేసిన తర్వాత మనం ఉపయోగిస్తున్నాం మన వాళ్ళు ఎప్పుడూ చెప్పారు కదా మన దాన్ని మనం గ్రహించకుండా మన ధర్మాన్ని మనం పాటించనీయకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి కాబట్టి క్వశ్చనింగ్ చేసేవాడు ఎప్పుడు గొప్పతనం కాదు క్వశ్చనింగ్ కరెక్టా కాదని తెలుసుకొని మనం క్వశ్చనింగ్ చేసుకోవాలి కాబట్టి దర్భ అనేటువంటిది మనకు అనాదిగా ఆచారంగా వస్తున్నటువంటి సాంప్రదాయాల్లో భాగంగా వాడుతున్నాం కాబట్టి ఈ దర్భని వాడడం వల్ల నెగిటివ్ ఫోర్స్ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది మన ఇంట్లో ప్రవేశము చేయదు ముఖ్యముగా అతి నీల లోహిత కిరణాలు అల్ట్రావైలెట్ రేస్ డైరెక్ట్గా మన భూమి మీద ప్రసారం జరిగేటువంటి సమయం గ్రహణాల సమయం ఈ గ్రహణాల సమయంలో మనము ఈ యొక్క సంబంధించిన దర్భిని ఉపయోగిస్తాం అందుకనే గమనించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి గ్రహణాలు వస్తున్నాయి వస్తుంటాయి పోతూ ఉంటాయి గ్రహణాలకి మానవులకి ఏం సంబంధం అని అంటారా గ్రహణాలకి మానవులకి ప్రత్యక్ష సంబంధం ఉంది గ్రహణాలు ప్రకృతిలో సంభవించేటువంటి పరిణామాలు ఈ ప్రకృతిలో మనం కూడా ఒక భాగం కాబట్టి దానికి కూడా మనం ఆ ప్రకృతిలో ఏర్పడేటువంటి ఇబ్బందులకి మనం కూడా గురవుతుంటాం కాబట్టి ఇది గమనించుకోండి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం కూడా ఈ సూర్యగ్రహణం అక్టోబర్ పద్నాలుగు తర్వాత ఏర్పడినటువంటి సూర్యగ్రహణం కదా దాని ముందో దాని తర్వాతనో కదా ఈ యుద్ధాలనేటువంటి కమ్ముకున్నాయి ఇప్పుడు ప్రపంచమంతా రెండు జట్లుగా విడిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటి యొక్క ప్రభావం మరి ఎందుకు గ్రహణాల సమయంలోనే ఎందుకు జరగాలి గ్రహణం కంటే ముందే జరగవచ్చు కదా అని అంటే మానవాళికి లింక్ ఉంటుంది గ్రహణాలకి మానవాళికి కాబట్టి దీన్ని ఎవరు తోసిపుచ్చలేరు అనాదిగా వస్తున్నటువంటి ఆచారాన్ని మహర్షులు పెట్టినటువంటి విధానాన్ని పక్కకు జరిపి అంత స్థాయి కానీ ఏదో నాలుగు లక్షలు పది లక్షలు సంపాదిస్తున్నంత మాత్రాన గొప్పోళమైపోము ఆ స్థాయి మనకు లేదు మహర్షులు ప్రతిపాదించినటువంటి సూత్రాన్ని మనం పాటించక తప్పదు కాబట్టి వీక్షించేటువంటి టీవీ ప్రేక్షకుల్లో ఇది మూఢనమ్మకం అనుకుంటారా వదిలేయండి చేసుకునే వాళ్ళని చేసుకునేయండి కానీ ఇక్కడ చేసేవాళ్ళని చేయకూడదు ఇది తప్పు అని అనే అధికారం మనకు లేదు మనకిష్టమై ఆహారం భుజిస్తున్నాం ఇష్టం కాకపోతే పక్కకు ఆహారం తినం అంత మాత్రాన తినని వాడిని తినుతున్నాను మనం అంటామా కాబట్టి ఎవరిష్టం వాళ్ళదనేటువంటి విషయాన్ని గమనించుకొని చక్కగా ఆచారాన్ని పాటించండి దైవానుగ్రహాన్ని పొంది తరించండి అని చెప్పవచ్చు ఈ గ్రహణ సందర్భంగా ఈ సంబంధించినటువంటి మేష వృషభ సింహ కన్యెత్తుల ధనుసు మకర మీనరాశిలో జన్మించినటువంటి వారు విధి విధానాలు పాటించాలి కాకపోతే ఇక్కడ మధ్యరాత్రి సమయంలో వస్తుంది కాబట్టి పూజాది కార్యక్రమాలు చేసుకోలేక ఇబ్బంది పడుతుంటారు కాబట్టి అటువంటి వారి కోసమే అక్టోబర్ ఇరవై తొమ్మిదో తారీఖు రోజున శ్రీశైల క్షేత్రంలో ఈ యొక్క మేష వృషభ వృషభసింహ కన్యత్తుల మకర మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ దోష నివారణ పూజలు గ్రహణ దోషం సంబంధించినటువంటి వచ్చే సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడడం కోసమే పూజాది హోమాది కార్యక్రమాలన్నీ కూడా మా పీఠమాధురణంలో జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగరి చంద్రగ్రహణం భారతదేశంతో పాటు విదేశాల్లో ఎక్కడెక్కడ ఏర్పడుతుంది వాళ్ళు పాటించవలసినటువంటి పరిహారాలు ఏంటో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు